ఇద్దరిది సేమ్ డ్రెస్ కానీ విధుల్లో మాత్రం ఆకాశానికి పాతాలానికి ఉన్నంత తేడా ఒకరేమో పై అధికారి పేరుతో సెల్యూట్ కొట్టించుకుంటూ పెత్తనం చేస్తారు కింది స్థాయి సిబ్బందికి మాత్రం ఉన్నతాధికారుల ఈసడింపులే పలకరింపులు వెట్టి చాకిరి చేస్తూ అవమానాలు ఎదుర్కోవడం వారి డైలీ రొటీన్ తాను బతుకుతూ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం తనలాంటి మనిషి కిందే బానిసల కంటే ఘోరంగా జీవిస్తున్నారు బెటాలియన్ పోలీసులు వీరిని కట్టు బానిసల కన్నా హీనంగా ట్రీట్ చేస్తున్నారు సొంత డిపార్ట్మెంట్లో ఎంతకాలం ఎంత కాలం ఏక్ స్టేట్ ఏక్ పోలీస్ అంటూ చేసిన ప్రకటనలు ఇచ్చిన హామీలు ఉతిదేనా రాష్ట్రాలు విడిపోయినా ప్రభుత్వాలు మారినా బెటాలియన్ పోలీసుల వెట్టి బతుకులు మాత్రం పదం ఇప్పటికి రాదు

బెటాలియన్ పోలీసులను ఎందుకు పెళ్లి చేసుకున్నారు మిమ్మల్ని ఎవరు చేసుకోమన్నారంటూ ఆత్మాభిమానం దెబ్బతీసే ప్రశ్నలు సాటి అధికారుల నుంచే వినిపించాయి ఒక్క ఆందోళనలో పాల్గొన్న మమ్మల్నే ఇంత అవమానకరంగా మాట్లాడితే రోజూ విధుల్లో తమ భర్తలని ఇంకెంత హింసిస్తున్నారో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శాంతి భద్రతల రక్షణలో వారిదే కీలక పాత్ర ప్రజలు ఆపదలో ఉంటే కాపాడడానికి ముందుకొచ్చేది వారే నేరస్తులను పట్టుకోవడంలో నేరాలను అరికట్టడంలో పై స్థాయి అధికారులకు వీరు అందించే సహాయ సహకారాలు అంతా ఇంతా కాదు ఏదైనా తేడా వస్తే మొదట పోయే ప్రాణం కూడా వీరిదే ఇదంతా బెటాలియన్ పోలీసుల గురించే వారి ఘనతలు చెబుతుంటే వినడానికి గొప్పగా ఉంది కదా కానీ వాస్తవం మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధం పేరుకే కానిస్టేబుల్ స్థాయి ర్యాంక్ కాని డిపార్ట్మెంట్లో వారిని కనీసం పేరు పెట్టి కూడా పిలవరు ఓయ్ టీజీఎస్పీ అక్కడేం చేస్తున్నావు ఇటురా ఎన్నిసార్లు పిలవాలి వినిపించిదా అంటూ గదమాయింపులు వచ్చి గడ్డిపీకు రేయ్ అక్కడున్న బకెట్ ఇటు తీసుకురారా నీకు పెట్టి చెప్పాలా అంటూ చిన్నచూపు చూసే విధానం రారా పోరా అంటూ నోటికి వచ్చిన అమర్యాదకర పిలుపులు హూంకరింపులే బెటాలియన్ పోలీసులకు దక్కే రివార్డులు రోజుకి పన్నెండు గంటలు స్టేషన్లో డ్యూటీ అక్కడ విధులు అయిపోయిన వెంటనే పై అధికారి ఇంటికో ఉన్నతాధికారుల వద్దకో మంత్రులు వాళ్ల పీఏలు ఇంకెవరైనా అఫీషియల్ వస్తే వాళ్ల దగ్గరకు ఇలా అధికారం చెలాయించే ప్రతి కింద బెటాలియన్ పోలీసులు కట్టు బానిసలే వాళ్ల ఇళ్లలో డ్రైవర్ డ్యూటీ దగ్గర్నుంచి బట్టలుతకాలి అంట్లు తోమాలి గార్డెనింగ్ చేయాలి ఇల్లు శుభ్రం చేయాలి పిల్లల్ని స్కూల్ నుంచి తేవాలి దారిలో కూరగాయలు కొనాలి కుక్కని వాకింగ్కి తీసుకెళ్లాలి బాస్కి తాగాలనిపిస్తే మందు సిగరెట్ తేవాలి వాళ్ల లో గడ్డి పీకాలి కన్స్ట్రక్షన్ వర్క్స్ జరిగితే ఇసుకబొచ్చలెత్తాలి అక్కడితో ఆగిపోదు అధికారుల బంధువులకు ఎవరైనా హెల్పర్ కావాలంటే మళ్లీ వీళ్లే ఆ డ్యూటీ కూడా చేయాలి బానిస బతుకులు వెట్టి చాకరి అనే పదాలు కూడా చాలా చిన్నవి వీళ్లు పడే కష్టం ముందు అందుకే మేం పోలీసులమో పని మనుషులమో మాకే అర్థం కావట్లేదని ఆందోళన సమయంలో కన్నీరు మున్నీరయ్యారు బెటాలియన్ పోలీసులు బతకడానికే బానిసలేమో అనిపిస్తుంటుంది బెటాలియన్ పోలీసులను చూస్తుంటే ఒకే నోటిఫికేషన్ ఒకే పరీక్ష ఉన్నప్పుడు ఉద్యోగం కూడా అందరికీ ఒకేలా ఉండాలి కదా మీరేమో మీ ఫ్యామిలీస్తో హాయిగా గడుపుతారు మా వాళ్ళని మాత్రం మాకు ఎందుకు దూరంగా ఉంచుతున్నారు బెటాలియన్ పోలీసుల కుటుంబాలు వేసే ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతారు అందుకే అసలు ఈ వ్యవస్థనే రద్దు చేసేయమంటున్నారు ఇప్పటికైనా మమ్మల్ని ఏక్ స్టేట్ ఏక్ పోలీస్ విధానంలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు బెటాలియన్ పోలీసులు ఇంతకీ ఏంటా ఏక్ స్టేట్ ఏక్ పోలీస్ ప్రతిపక్షంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలేంటి అధికారంలోకి రాగానే తెచ్చిన నిబంధనలేంటి మీ కష్టాలు నాకు తెలుసు నేను పోలీస్ కుటుంబం నుంచి వచ్చిన వాణ్ణి సమయం సందర్భం ఉండదు ఎప్పుడంటే అప్పుడు పిలుస్తారు ఏం మీకు మాత్రం కుటుంబాలు ఉండవా మీ పిల్లలతో గడపాలని ఉండదా నేను అధికారంలోకి రాగానే ఏక్ స్టేట్ ఏక్ పోలీస్ విధానాన్ని తీసుకొస్తా ఒకే చోట విధులు నిర్వహించుకునే అవకాశం కల్పిస్తా సెలవులు పెంచుతా పని గంటలు తగ్గిస్తా ఇలా ఎలక్షన్ క్యాంపెయిన్లో బెటాలియన్ పోలీసులకు చాలా హామీల ఇచ్చారు రేవంత్ రెడ్డి ఏమిటి ఏక్ స్టేట్ ఏక్ పోలీస్ వీళ్ల విధులేంటి నిబంధనలు ఏం చెబుతున్నాయి బెటాలియన్ పోలీసుల ఫ్యామిలీస్ ఎందుకు ఆందోళన చేస్తున్నాయి ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఏంటి ఇప్పుడు తీసుకొచ్చిన విధానాలేంటి బ్రిటిష్ కాలం నాటి పాత పోలీసింగ్ సిస్టంకు మిగిలిపోయిన ఆనవాలే ప్రస్తుతం అమల్లో ఉన్న బెటాలియన్ పోలీస్ విధానం సాధారణంగా పోలీస్ శాఖలో సివిల్ ఆర్మ్డ్ రిజర్వ్ స్పెషల్ పోలీస్ విభాగాల్లో సిబ్బందిని రిక్రూట్ చేస్తుంటారు పోలీస్ స్టేషన్లలో ఉంటూ శాంతి భద్రతల పర్యవేక్షణ నేర విచారణ నేరాలు నిరోధించడం నేరస్తులను గుర్తించడం లాంటివి సివిల్ పోలీసుల విధులు బందోబస్తు సహా ఇతర డ్యూటీల్లో ఆమ్డ్ రిజర్వ్ పోలీసులు సహాయపడుతుంటారు శాంతి భద్రతల డ్యూటీ టీజీఎస్పీ పోలీస్ సిబ్బందిదే అలాగే ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాల్లోనూ వీరు పనిచేస్తుంటారు తెలంగాణలో మొత్తం పదమూడు బెటాలియన్లున్నాయి అధికారులు సిబ్బంది కలిపి ఒక్కో బెటాలియన్లో దాదాపు వెయ్యి మందుంటారు ఇక రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే తమ హామీని తామే మర్చిపోయినట్టున్నారు గతంలో పదిహేను రోజులు డ్యూటీ చేస్తే రెండు రోజులు సెలవిచ్చేవాళ్లు నెలలో మొత్తం నాలుగైదు సెలవులుండేవి ఇప్పుడు ఆ నిబంధనను చేసి ఇరవై ఆరు రోజుల డ్యూటీలో ఉండాలంటూ ఆ డస్ పాస్ చేశారు అలాగే రాష్ట్రంలో ఎక్కడైనా మూడు నెలలు పనిచేయాలంటూ పాత విధానాన్ని కొత్తగా రుద్దబోయారు అందుకే ఉద్యోగుల కుటుంబాలు రోడ్డెక్కాయి రాష్ట్ర వ్యాప్త ఆందోళనతో దిగొచ్చిన తెలంగాణ ప్రభుత్వం పదిహేను రోజుల డ్యూటీ పద్ధతినే ఫాలో అవుతామని హామీ ఇచ్చింది అయితే బెటాలియన్ పోలీస్ సిస్టమ్ను రద్దు చేసి తమను ఐదేళ్లు ఏఆర్లోకి ఆ తర్వాత ఐదేళ్లు సివిల్ కానిస్టేబుల్గా మార్చాలని టీజీఎస్పీ కానిస్టేబుల్స్ కోరుతున్నారు అధికారులు మాత్రం ఈ డిమాండ్లకు రాష్ట్ర సర్వీస్ నిబంధనలు అంగీకరించబోవంటున్నారు అసలు ఎప్పుడో బ్రిటిష్ కాలంలో తెచ్చిన బెటాలియన్ పోలీస్ వ్యవస్థను ఇప్పటికీ కొనసాగించడమే సిగ్గుచేటు అంటే వాళ్ళు కూడా సాటి మనుషులే అన్న కనీస ఇంగితం మర్చిపోయి టీజీఎస్పీ సిబ్బందితో వెట్టి చాకరీ చేయించుకోవడం ఇంకో దుర్మార్గం ఆల్రెడీ తమిళనాడు కర్ణాటకలో ఏక్ పోలీస్ అమల్లో ఉంది నేను వస్తే ఈ విధానాన్ని ఇక్కడ అమలుకు తెస్తానంటూ రేవంత్ ఇచ్చిన హామీనే కదా వాళ్ళు అమలు చేయమంటుంది దాని గురించి ఆలోచించాల్సింది పోయి ఆందోళనకు దిగారని సస్పెండ్ చేయడం తన సెక్యూరిటీ వ్యవస్థలో మార్పులు చేసుకోవడం లాంటి పనుల వల్ల వ్యతిరేకత పెరగడం ఖాయం సమస్య తీర్చకపోగా మరింత ముద్రేలా వ్యవహరిస్తే అసలుకే ప్రమాదం